రోజు గుంత పొంగనాలు తయారు చేస్తాము. కన్నడలో దీన్ని పట్టు అంటారు. గుంత పొంగనాలు తయారీకి ఒక దినం ముందు రోజే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిండి కోసం బియ్యం తీసుకుంటూ ఉన్నాను. ఈ చిన్న కప్పుతో తీసుకుంటూ ఉన్నాను. 4-5 మందికి ఇది సరిపోతుంది. 4 కప్పులు బియ్యం తీసుకుంటూ ఉన్నాను. 1 కప్పు అటుకులు, 1 స్పూను ఉద్దిబేడలు, 1 స్పూను మెంతులు. చూడండి, దీన్ని కడగాలి. 3-4 సార్లు కడిగి మంచి నీళ్లు పోసి 6 గంటలు దీన్ని నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి నైస్గా పిండిగా చేసుకోవాలి. ముందు రోజే చేసుకోవాల్సి పడుతుంది. దీనికి కావలసినవి ఆయిల్, తురిమిన క్యారెట్ తీసుకున్నాను, బటానీ 1/2 కప్పు ఉడికించి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి కొద్దిగా, కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను, అల్లము, ఇంగువ, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర కట్ చేసి తీసుకున్నాను, ఉద్దిబేడల్ని, శనగబేడల్ని 1 స్పూన్ తీసుకున్నాను, పచ్చిమిరపకాయ. ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. ఎప్పుడు తయారు చేస్తామో ఆ పిండికి మసాలా అప్పుడు కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన బాండ్లి ఉంచి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగబేడలు, ఉద్దిబేడలు, ఇంగువ, దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి రోజ్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, రోజ్ కలర్ వచ్చింది. కరివేపాకు వేస్తూ ఉన్నాను, అల్లం వేస్తూ ఉన్నాను, పచ్చిమిరపకాయ, తురిమిన క్యారెట్ ఇందులో వేస్తూ ఉన్నాను, బటానీ. ఇలా తిప్పుతూ తిప్పుతూ అన్నీ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడే ఉప్పు, మూత ఉంచి 1 నిమిషం ఉడికించాలి. ఇప్పుడు ఈ మసాలా చల్లగా అయ్యింది. ఈ మసాలాని ఇప్పుడు పిండిలో వేస్తూ ఉన్నాను. చూడండి, కొత్తిమీర కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. కాల్ స్పూన్ అంతా వంట సోడాని నీళ్ళలో కలిపి వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు తయారు చేసే పెనుముని గ్యాస్ స్టవ్ పైన ఉంచి వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ పోయాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ పోవాలి. ఇలా అన్నింటిలోనూ వేసి మూత పెట్టాలి. 1 నిమిషం తర్వాత చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చాకుతో మనం ఇలా తిప్పుకోవాలి. అన్ని వైపులా ఉడకాలి. చూడండి, ఎంత బాగా గుంత పొంగనాలు రెడీ అయినాయి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా. చూడండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. దీన్ని చట్నీ జతలో మార్నింగ్ టిఫిన్కి, సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినచ్చు. గుంత పొంగనాలు రెడీ.